24 ఏప్రిల్ మనం సుమారు 4-5 నెలలుగా మాట్లాడుకుంటున్నాం రెగ్యులర్గా. ఈరోజు వెంకటరమణ గారు, నూతనపాటి వెంకటరమణ గారు 600 అయినా ఏదైనా ఏప్రిల్ 24వ తారీఖు వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది తథ్యమని మనం మాట్లాడుకోవటం జరిగింది. మన అందరి ఆకాంక్షల మేరకు, మన తెలుగువారి అందరి ప్రార్థనల మేరకు ఆయన ఈరోజు రాష్ట్రపతి గారి సమక్షంలో, ప్రధాని గారి సమక్షంలో తెలుగు వాళ్ళందరూ తలెత్తుకునేలాగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. సుమారు 9వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కోకా సుబ్బారావు గారి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ మనకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే సంతోషించాల్సింది. పోయి కొన్ని దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తులు ఎవరో అందరికీ తెలుసు. మళ్ళీ మనం పేరు పేరున ఆ దుష్ట శక్తిని తలుచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఆ మన తెలుగు దుష్ట శక్తులు కొన్ని ఎలాగైనా అడ్డుపడాలని చెప్పి నీలాపనిందంతో ఆకుండా కేసులు కూడా, సరే ఆ కేసుల పరంపర కంటిన్యూ అవుతుంది. నా మీద అయిన ఇంకా చాలామంది నాయకుల మీద, రకరకాల పార్టీల నాయకుల మీద అంతా జరుగుతూనే ఉంది ఆ ప్రహసనం. చూద్దాం ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇక్కడి నుంచైనా ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు, వృధా ప్రయత్నాలు చేసే వృధా జీవుల ఆటలు మరి ఇక ముందే సాగవు అని అనుకుంటూ, సాగకూడదు అని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మరొక్కసారి మన తెలుగు బిడ్డ నూతనపాటి వెంకటరమణ గారికి తెలుగువారి అందరి తరపున నా మనఃపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.